పోలీసులతో అతని అనుచరులు వాగ్వాదానికి దిగారు. దాదాపు 20 మంది పోలీసులపై కర్రలు రాళ్లతో దాడి చేశారు. తాము పోలీసులమంటూ గుర్తింపు కార్డులు చూపించినా పట్టించుకోకుండా దాడి చేశారు. ఈ ఘటనలో సీఐతో పాటు మరో 2 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దుండగులు అంతటితో ఆగకుండా పోలీసుల వాహనానికి నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న అనంతపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు నిందితులు పరారయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న సీఐ కానిస్టేబుళ్లను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో సీఐ 3 కానిస్టేబుళ్లపై దుండగులు దాడి చేశారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మట్కా ఆడుతున్నారన్న సమాచారం మేరకు తాడిపత్రి పట్టణంలోని రషీద్ ఇంట్లో సోదాలు చేసేందుకు కడప జిల్లాకు చెందిన సీఐ హమీద్ ఖాన్, కానిస్టేబుల్ నరేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్, ప్రసాద్ ప్రైవేటు వాహనంలో సివిల్ దుస్తుల్లో వచ్చారు. రషీద్ ఇంట్లోకి వెళ్లిన పోలీసులతో అతని అనుచరులు వాగ్వాదానికి దిగారు. దాదాపు 20 మంది పోలీసులపై కర్రలు రాళ్లతో దాడి చేశారు. తాము పోలీసులమంటూ గుర్తింపు కార్డులు చూపించినా పట్టించుకోకుండా దాడి చేశారు. ఈ ఘటనలో సీఐతో పాటు మరో 2 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దుండగులు అంతటితో ఆగకుండా పోలీసుల వాహనానికి నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న అనంతపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. ఇక అపస్మారక స్థితిలో ఉన్న సీఐ కానిస్టేబుళ్లను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ని మా కరస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, ప్రస్తుతం నిందితులు దొరికారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అదే, అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో పోలీసులపైనే మట్కా బీటర్లు దాడి చేసినటువంటి దండ సంఘటన కలకలం రేపింది. ప్రధానంగా తాడిపత్రి పట్టణంలోని విజయనగర్ కాలనీలో మట్కా నిర్వాహకుడు రషీద్ ఇంటి పైన కడప జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు దాడి చేశారు. ప్రధానంగా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తున్నారనేటువంటి సమాచారాన్ని తీసుకున్నటువంటి కడప జిల్లా కడప పట్టణానికి సంబంధించినటువంటి సీఐ హమీద్ ఖాన్ తన సిబ్బందితో కడప అనంతపురం నగరం అనంతపురం జిల్లాలోని తాడిపత్రికి చేరుకున్నారు. తాడిపత్రిలోని విజయనగర్ కాలనీలో ఉంటున్నటువంటి రషీద్ ఇంటిపై పకడ్బందీగా ఒక ప్రణాళిక బద్ధంగా పోలీసులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఇంటిలో ఒక్కసారిగా రషీద్ కు సంబంధించినటువంటి అనుచరులు, అదే విధంగానే ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఒక్కసారిగా విరుచుకుపడి పోలీసుల పైన కట్టెలు అదే విధంగానే రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సీఐ హమీద్ ఖాన్ తో పాటు మరో 2 కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఈ ఘటన కలకలం రేపింది. ప్రధానంగా ఈ పోలీసులు ఎవరైతే రషీద్ ఇంటి పైన దాడికి పాల్పడ్డారో వాళ్ళు
పోలీసులు పోలీస్ డ్రెస్ లో కాకుండా సాధారణ దుస్తుల్లో మత్తిలో వచ్చి ఉండడంతో వాళ్ళు అసలు పోలీసులా లేకపోతే ఇంకెవరు అనేటువంటి విధంగా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అంతలోనే తాము పోలీసులు అంటూ వాళ్ళు ఐడి కార్డులు చూపించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు అప్పటికే తమ తీవ్ర ఆగ్రహవేశాలతో ఇంటిలోకి ఎవరో వచ్చారో ఆ మహిళలు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కనీస సమాచారం కూడా లేకుండా ఉన్న ఫలంగా ఇంట్లోకి చొరబడ్డంతో దాడి చేసినట్టు కూడా చెప్తున్నప్పటికీ మరోవైపు పోలీసులు అని ఖచ్చితంగా ఐడి కార్డులు చూపించినప్పటికీ వాళ్ళు దాడి చేశారనేటువంటి అభిప్రాయాన్ని పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సిఐ హమీద్ ఖాన్ 2 రోజుల క్రితం ఒక మట్కా బీటర్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి మట్కా భర్త నిర్వహిస్తున్నటువంటి రషీద్ ఎవరైతే ఉన్నారో అతని వద్దే తాము మట్కా సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ నిర్వహిస్తాము, అతనికి అమౌంట్ చేరవేయడం కానీ లేకపోతే మట్కాకు సంబంధించినటువంటి చిట్టులు వీటన్నింటినీ కూడా రసీదుకు చేరుస్తాం అనేటువంటి విషయంగా వాళ్ళు సమాచారం ఎవరైతే మట్కా బీటర్ దొరికాడో ఆ మట్కా బీటర్ నుంచి సమాచారాన్ని రాబట్టారు. ఈ క్రమంలోనే 2 రోజులుగా ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి పోలీసులు ఈ రోజు రషీద్ ఇంట్లో ఉంటాడనేటువంటి ఒక సమాచారంతో ఖచ్చితమైనటువంటి సమాచారంతోనే అక్కడికి కాల్ డీటెయిల్స్ వీటన్నింటినీ పట్టుకొని అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉన్న ఫలంగా కట్టెలు రాళ్లతో విరుచుకోవడంతో వాళ్ళు కూడా అప్పటికే ఎలాంటి వెపన్స్ వీటన్నింటినీ లేకోకుండా పోలీసులు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా దాదాపుగా నిరాశ్రయలు ఉన్నట్టే కాబట్టి వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. అందులోనూ కట్టెలు రాళ్లతో దాదాపుగా 20 నుంచి 30 మంది విరుచుకుపడినట్టు తెలుస్తుంది. ఎవరైతే తలపై తీవ్ర గాయాలు, అదేవిధంగా మొహం పైన కూడా గాయాలు తగిలాయి. అదేవిధంగా ఇద్దరు కానిస్టేబుళ్లకు బాడీపై కూడా దాడులు తిరిగాయి, చేతులకు కూడా ఒక చేయి కూడా విరిగినట్టు తెలుస్తుంది. ఇంతలోనే అంత ఆగ్రహవేశాలతో ఉన్నటువంటి జనమైతే ఎవరైతే ఉన్నారో రషీదుకు సంబంధించినటువంటి అనుచరులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా విరుచుకుపడి అక్కడ వాళ్ళు వచ్చినటువంటి పోలీస్ వాహనం అయితే ఒకవేళ వాళ్ళు పోలీస్ దుస్తుల్లో లేరు కాబట్టి మస్తీలో ఉన్నారు కాబట్టి దాడి చేసి ఉండొచ్చు. అయితే మరోవైపు బయట ఉన్నటువంటి పోలీస్ వాహనం అన్ని కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడి దానిపైన పెట్రోల్ చల్లి నిప్పంటించినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు కూడా వచ్చినటువంటి వాళ్ళు పోలీసులు అనే తెలిసిన విషయం తెలిసి కూడా దాడి చేసినట్టు దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ బయట ఉన్నటువంటి వెహికల్ పైన పోలీస్ వాహనం అనేటువంటిది రాసి ఉంది. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని గుర్తించేటువంటి పరిస్థితుల్లో జనం ఉంటారు. అయినప్పటికీ దాన్ని ఏమి లెక్క చేయకోకుండా వారిదైనా శైలిలో అక్కడ ఉన్నటువంటి రషీద్ అనుచరులు ఆ పోలీస్ వాహనాన్ని దగ్ధం చేసినటువంటి పరిస్థితి. ఈ ఘటన దావనంలో తాడిపత్రి పట్టణంలో వ్యాపించింది. వెంటనే అక్కడికి సంబంధిత తాడిపత్రి పోలీసులు సిఐ వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. తీవ్రంగా సిఐతో పాటు కానిస్టేబుల్ గాయపడ్డారు. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయినప్పటికీ ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చి ఆ మంటలను కూడా పూర్తిగా అదుపు చేసి వాటినంటిని ఏదైతే వాహనం దగ్ధమైందో దాన్ని ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు గాయపడినటువంటి సిఐ హమీద్ ఖాన్ తో పాటు అదేవిధంగానే ఇద్దరు కానిస్టేబుల్ను ఉటాహుట్టిన తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వారికి ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనలో గాయపడినటువంటి కానిస్టేబుల్ కావచ్చు లేకపోతే సిఐ హమీద్ ఖాన్ కావచ్చు వీరికి ప్రాణాపాయం ఏమీ లేదు. అయినప్పటికీ కొద్దిగా తలపైన సిఐకి తీవ్రంగా గాయాలు తగిలాయి కాబట్టి కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టులు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చినట్టు కూడా చెప్తున్నారు. లేకపోతే ఇంకా మెరుగైన వైద్యం ఏదైనా అవసరం అయితే హైదరాబాద్ లేదా బెంగళూరు కూడా తరలించేటువంటి పరిస్థితి అనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే ఎవరు ఈ అనంతపురం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సిబ్బంది వద్దకు అనంతపురం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగానే వారిని పరామర్శించారు. ఈ క్రమంలోనే అక్కడ ఏదైతే మీడియా ఉందో అక్కడ ఆ విషయాలను వాటన్నింటినీ కూడా షూట్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా పైన అక్కడ ఆ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఏదైతే సిఐ శ్రీరామ్ అదేవిధంగానే సిబ్బంది ఉన్నారో వాళ్ళు మీడియా పైన కొంతగా దురుసుగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ దృష్టికి మీడియా సిబ్బంది తీసుకెళ్లారు. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితుల్లో పోలీస్ సిబ్బంది వీరంతా ఎవరైతే ఉన్నారో గాయపడినారు కాబట్టి కొంత వాళ్ళ సంయమనం కోల్పోయిండవచ్చు అనేటువంటి విధంగా ఎస్పీ సరిచెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పైన తాడిపత్రిలో
ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ ఘటన జరిగింది ఏదైతే తాడిపత్రిలో పోలీసుల పైననే వీళ్ళు అటాక్ చేశారో మట్కా బీటర్లో వీరందరూ కూడా ఎవరైతే అటాక్ చేశారో వీళ్ళు తాడిపత్రి ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి అంచరులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ తాడిపత్రి ఇన్ఛార్జ్ పెద్దారెడ్డి పెద్ద ఎత్తున అంజనగరంతో తాడిపత్రికి చేరుకుని ఈ పోలీసుల పైన జరిగినటువంటి దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. అక్కడ ధర్నా నిర్వహించారు. తాడిపత్రిలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. పోలీసు వర్గాలపై కూడా దాడులు చేస్తున్నారు. తాము ఇప్పటికే గతంలో అనేక సార్లు పోలీసులు దృష్టికి తీసుకెళ్లాం. తాడిపత్రిలో మట్కా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంచరులుగా ప్రభాకర్ రెడ్డి అంచరులే ఈ విధంగా దాడులు చేస్తున్నారు. పోలీసులు అనేటువంటిది కూడా లెక్క చేయకోకుండా దాడి చేస్తున్నారంటే ఇక్కడ శాంతి భద్రతలు ఎంత లోపించాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పోలీసుల పైన దాడులకు పాల్పడినటువంటి మట్కా నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలనేటువంటి విధంగా కూడా అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి తాడిపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దారెడ్డి అక్కడ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే తాడిపత్రి ఇన్ఛార్జ్ వివరిస్తున్నటువంటి హర్షల్ ఎస్పీ అడ్మిన్ చౌడేశ్వర్ అక్కడికి వెళ్లి శాంతి భద్రతలను పరిశీలిస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ రసూల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసేందుకు వెళ్లిన పోలీసుల పైన నిర్వాహకులు దాడి చేశారు. మరోవైపు పోలీసు వాహనాన్ని కూడా నిప్పులు పెట్టి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది దుండగులు. మరోవైపు పోలీసులు అని తెలిసినప్పటికీ కూడా దాడి చేయడం ఏంటి అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ గా మారుతుందని చెప్పాలి. కడప జిల్లాకు సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు అమిత్ ఖాన్ ఇంకో కొంతమంది సిబ్బంది కలిసి వారు తాడిపత్రిలో కొంతమంది మట్కా నిర్వహిస్తున్నారు, మట్కా ఆర్గనైజేషన్ అనే సమాచారంతో ఒక హౌస్ని సెర్చ్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సమయంలో కొంతమంది హౌస్లో ఉన్న వాళ్ళకి పోలీస్ పార్టీకి కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరిగి వారు హౌస్లో ఉన్న వ్యక్తులు ఈ పోలీస్ పార్టీని ఇన్స్పెక్టర్ని కానిస్టేబుల్ని అటాక్ చేసి కొట్టడం జరిగింది. అంతేకాకుండా వెంటనే బయట క్రౌడ్ ఒక 30-35 మెంబర్స్ క్రౌడ్ కూడా మొబిలైజ్ అయ్యి ఈ పోలీస్ బృందం మీద దాడి చేసి తర్వాత వాళ్ళు వచ్చిన ప్రైవేట్ బొలెరోని కూడా డ్యామేజ్ చేసి దానికి నిప్పు పెట్టడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తెలిసిన వెంటనే అక్కడ లోకల్ పోలీస్ అధికారులు వెంటనే రష్ అయ్యి అక్కడ గుంపునందరినీ తరిమి కొట్టేసి ఇన్స్పెక్టర్ని గాయపడిన ఇన్స్పెక్టర్ గారిని ఎస్ఐ గారిని హాస్పిటల్కు తీసుకొచ్చారు. వారిని తాడిపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత ఇక్కడ అనంతపురంకి హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. ఇద్దరు కండిషన్ కూడా బాగానే ఉంది. డాక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారికి కొద్దిగా తల మీద దెబ్బ తగిలింది, వారికి కొద్దిగా స్కానింగ్ అవసరము. స్కానింగ్ జరిగిన తర్వాత వారికి ఏదైనా మళ్ళీ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ కావాలంటే చేస్తామని చెప్పారు. సో అంతేకాకుండా అక్కడ లోకల్గా ఎవరైతే మా పోలీస్ అధికారుల మీద దాడి చేశారో అది ఇప్పుడు ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. బాధితుల మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.